పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెగ్గుపూడి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న విత్తన భూసార పరీక్ష ప్రయోగశాల భవన పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి పితాని సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, 4.5 ఏళ్ల పాలనలో 480 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి, 200 కోట్ల రూపాయలు హార్టికల్చరల్ కు ఖర్చు చేసి 11% వృద్ధి సాధించామని, తెలంగాణలో 0.2% మాత్రమే వృద్ధి సాధించిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం అభివృద్ధికి తెలంగాణ కంటే 17,000 కోట్ల రూపాయలు అధికంగా ఖర్చు చేసిందని చెప్పారు. ప్రతిపక్ష నేత నియోజకవర్గంలో నీరు తీసుకుని వచ్చి పంటలు పండించిన ఘనత టీడీపీదని అన్నారు. రాయలసీమ కరువు ప్రాంతానికి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం రైతుల కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. రైతుల కోసం విశేష సేవలు అందిస్తున్న సైంటిస్టులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వరి పరిశోధన వైస్ ఛాన్సలర్ మున్రత్నం మరియు సైంటిస్టులు మంత్రి సోమిరెడ్డిని సత్కరించి మెమెంటోను అందించారు. వస్త్రవం జ్యేష్ఠరాజం జ్యేష్ఠరాజం వస్త్రవం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు ఓం శాంతి శాంతి ప్రతిష్టతే కళ్యాణి దేవి దేవి కళ్యాణి కళ్యాణి దేవి స్వగే స్వగే దేవి దేవి స్వగే వద్వో భాగం భాగం వద్వో వద్వో భాగం భాగం వాసదేర్ భాగం భాగం వాసదేర్ వాసదే ప్రప్రవేమే ప్రప్రవేమే వాసదేర్వాసదే ప్రప్రవేమే ప్రప్రవేమేదే ప్రప్రవేమే ఆ కళ్యాణి స్తనవా స్తనవ ఆ కళ్యాణి స్తనవా స్తనవా శోభమానే శోభ లక్షలు అనేక ఫండ్స్, రివాల్వింగ్ ఫండ్ కానీ, ఆర్కేబీవే కానీ, నాబార్డ్ కానీ, 4,76,47,000 రూపాయలు ఈ రైస్ రీసెస్ స్టేషన్ మార్కెట్ మనము ఖర్చు పెట్టడం జరిగింది. అట్లే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ APILIP2 ఫండెడ్ బై జైకా, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ. దీంట్లో 2 సెంటర్స్ మార్దేరు నైరాకు కలిసి 28,30,00,000 రూపాయలు మనం శాంక్షన్ చేసుకున్నాం. ఏంటంటే వర్క్ షాప్, ఆఫీస్ కమ్ క్లాస్ రూమ్, ఫార్మర్స్ హాస్టల్స్, వీటన్నిటికీ 28.35 crores జైకా ఫండ్స్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ. ఇది దీనికి మార్టేకి చరిత్ర ఉంది. 1925 దాదాపు 93 ఇయర్స్ బ్యాక్ 93 సంవత్సరాల క్రితం నుంచి ఏర్పడిన పరిశోధన స్థానం. 54 రకాల వంగడాలు వీళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు మన రిపోర్ట్ ప్రకారం దేశంలో 20%, రాష్ట్రంలో 80% ఇక్కడ వంగడాలని రైతులు వాడుకునే పరిస్థితి వచ్చింది. అందులో స్వర్ణ రికార్డ్ సృష్టించింది, జాతీయ స్థాయికి ఎదిగింది. ఇప్పుడు వాళ్ళు మనోడు చెప్పారు, ఇక్కడ నేషనల్ లెవెల్లో MTU 1075, MTU 1153, MTU 1155, MTU 1172, MTU 1190, ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో చాలా గుర్తింపు పొందాయి. ఇది నిజంగా కూడా ఈ మార్కెట్లో
వర్క్ చేసిన సైంటిస్టులు అందరికీ నా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తాను. నిజమైనా నెల్లూరు మొలగలుపు. నేను చిన్నప్పుడు నేను కూడా రైతు కుటుంబంలో పుట్టా. ఆ మొలగలుపులు 6 నెలలు పంట, 6 మంత్స్ పండేది. అప్పట్లో నేను 50 ఇయర్స్ బ్యాక్ అని చెప్పి బ్రాంచ్ పెట్టాలని చెప్పేసి ఒక ఫైల్ ప్రాసెసింగ్లో ఉంది, అది కూడా తొందరగా క్లియర్ చేస్తామని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటుండ. మనము ఈ 4.5 ఇయర్స్లో వ్యవసాయ రంగంలో పెను మార్పు తెచ్చాం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాం. ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా సరే ఏ అవకాశం ఉంటా అది ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఉపయోగపడాలనే ఆలోచన. అందుకే ఈ 4 సంవత్సరాల్లో సస్టైనబుల్ గ్రోత్ అన్ని విధాలుగా అగ్రికల్చర్, హార్టికల్చర్, ఐ మీన్ యానిమల్ హస్బెండరీ, డైరీ, అక్వాకల్చర్, పిషికల్చర్, వ్యవసాయ అనుబంధ రంగాల్లో 4 సంవత్సరాల్లో మనము 11% ఆంధ్రప్రదేశ్ 4 సంవత్సరాల యావరేజ్ గ్రోత్ రేట్ 11%, తెలంగాణ 0.2%. జాతీయ స్థాయి నేషనల్ లెవెల్లో 4 ఇయర్స్లో అగ్రికల్చర్ గ్రోత్ రేట్ 2.4%. ఇది మనం సాధించిన ప్రకటన. ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ కూడా కరువు వచ్చింది కాబట్టి రాయలసీమ ఈ ప్రాంతాల్లో అగ్రికల్చర్ మైనస్లో ఉన్నాం, హార్టికల్చర్ 17% ప్లస్లో ఉన్నాం. మొన్న తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, మమ్మల్ని చూసి కాఫీ కొడుతుంది ఆంధ్రప్రదేశ్. నేను చెప్పా నేను చూసి ఏం కాఫీ కొట్టాలా, ఆయన భాష మనం అంటే వాళ్ళేమో కాఫీ కొట్టలేము, మెదవు కాబట్టి మంచి లాంగ్వేజ్ వాడతాడు. అగ్రికల్చర్లో మీరు ఎక్కడున్నారు? ఓవరాల్ గ్రోత్ రేట్ ఇది అగ్రికల్చర్ పక్కన పెట్టేస్తాం, ఆల్ సెక్టర్స్ టుగెదర్ 10.5%, 10.5%తో దేశంలో ఫస్ట్ నెంబర్ 1. ఇది అన్ని రంగాల్లో రాజధాని పోయిన అనేక ఫైనాన్షియల్ క్రైసిస్లో కూడా మనం ముందుకు పోతున్నాం. ఇంకొక మాట కూడా చెప్పారు, వ్యవసాయ రంగం హైదరాబాద్ పెట్టుకొని మాది అని చెప్తుంటాడు, మాది రిచెస్ట్ స్టేట్, డోంట్ కంపేర్ విత్ ఆంధ్రప్రదేశ్. వద్దు, మాది మాతో వద్దు నీకు అని ఎంత పెట్టాం, మేము ఎంత పెట్టాం. కేసీఆర్ గారు మీకంటే మేము 17,000 కోట్లు అదనంగా రైతులకు ఖర్చు పెట్టాము. 17,000 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ తీసుకోండి, మెకనైజేషన్ తీసుకోండి, మైక్రో ఇరిగేషన్ తీసుకోండి, సీడ్ సబ్సిడీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. రైతులకు అవసరమైనప్పుడు వాళ్ళ మధ్యలో మేము ఉండం. మార్కెట్ ఇంటర్వెన్షన్ తీసుకోండి. మీరు ఎక్కడున్నారు? పరిగిస్తారు మన దాంట్లో, పోయేసి ముందు ఎన్యూమరేట్ చేసేస్తారు. అక్కడ అసలు చేయటంలే, 1,300 కోట్లు కాగిపోయింది మీది. సో ఫైనల్గా ఎలక్షన్ అప్పుడు ఇచ్చారు 1,08,000. ఓకే, మంచిది రైతులకి. ఈరోజు రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి విషయంలో ఒక హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్, అనుభవం ఉండే చీఫ్ మినిస్టర్, కష్టపడి పనిచేసి ముందు చూపుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కాబట్టి రాష్ట్రం అన్ని రంగాల్లో మనం వృద్ధి సాధించుకున్నాం, ముందు నిలబడ్డాం, ఇంకా చేస్తారు. ఈరోజు అందరినీ గాలరినగిరి, పోలవరం, పట్టిసీమ, తెలుగంగా అన్ని ఒక రిజల్ట్ తీసుకొని చూపించాం. పులివెందులకి నీళ్లు తీసుకుపోయి పులివెందుల్లో చిత్రావతి రివర్లో పైడిపాడంలో నీళ్లు పెట్టి చూపించాం. అపోజిషన్ లీడర్ కాన్స్టిట్యున్సీలో తెచ్చి నిలబెట్టి పండించాం పంటలు, తోటలు. కానీ ఈరోజు ఈ సైంటిస్ట్ ఇక్కడుండే మార్కెట్లో ఈ అనేక రకాల వంగడాలు కనుక్కొని ఒక రకం చెప్తున్నారు, 1,50,000,000 ఆ వెరైటీ, 1,50,000,000 ఎకరాలు ఆ వెరైటీ పండించే పరిస్థితి రావడం నిజంగా గర్వకారణం. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ చెప్పండి. ఓకే.